మీ అందరికీ ఈ వీడియోకు స్వాగతం ఇప్పటి వరకు అంక మరియు దాని అంశాల గురించి మనం అధ్యయనం చేశాం ఈరోజు ఈ వీడియోలో అంక శ్రేడులు యొక్క ఎన్వా పదాన్ని తెలుసుకోవడం ఎలా అనేది నేర్చుకుందాం మనకిక్కడ రెండు శ్రేణులు ఇవ్వబడ్డాయి ఇక్కడ మొదటి శ్రేణి యొక్క మొదటి పదం మూడు మరియు సామాన్య భేదం మూడు మరియు రెండవ శ్రేణిలో మొదటి పదం ఇరవై ఆరు మరియు సామాన్య భేదం మైనస్ పది మొదటి అంక శ్రేణి ఏపీలో స్థిర సంఖ్య పరిమితంగా ఉందని మనం చూస్తాం అటువంటి అంక శ్రేణుల ఏపీని పరిమిత అంక శ్రేణి ఏపీ అని అంటాం మరియు రెండవ అంక శ్రేణి ఏపీలో చివరి పదం లేదు అంటే పదాల సంఖ్య పరిమితమైంది కాదు ఇటువంటి అంకశ్రేణి ఏపీని అనంత అంకశ్రేడులు అని అంటాం ఇప్పుడు చూద్దాం ఒక అంకశ్రేణి యొక్క మొదటి పదం ఏ వన్ రెండవ పదం ఏ టూ మూడవ పదం ఏ త్రీ నాలుగవ పదం ఏ ఫోర్ మరియు దీని సామాన్య భేదం డి ఇక్కడ మనం మొదటి పదం ఏ వన్ ను ఏ ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ఇంటూ డి రెండవ పదం ఏ టూను ఏ ప్లస్ రెండు మైనస్ ఒకటి ఇంటూ డి మూడో పదం ఏ త్రీను ఏ ప్లస్ మూడు మైనస్ ఒకటి ఇంటూ డి నాలుగో పదం ఏ ఫోర్ను ఏ ప్లస్ నాలుగు మైనస్ ఒకటి ఇంటూ డి రూపంలో రాయొచ్చు అదే పద్ధతిలో ముందుకు వెళ్తే అని పిలువబడే ఎన్వ పదాన్ని ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డిగా రాయొచ్చు దీని మొదటి పదం ఏ మరియు సామాన్య భేదం డి ఇది అంకశ్రేణి యొక్క పదం ఇక్కడ ఎన్ను అంక్రేణి యొక్క సాధారణ పదం అని కూడా పిలుస్తాం అంక శ్రేణిలో పదాలు ఉంటే ఎంఎం అనేది అంకశ్రేణి యొక్క చివరి పదం అవుతుంది ఇది కొన్నిసార్లు ఎల్ చే సూచించబడుతుంది ఒక పాఠశాల మైదానంలో మొదటి వరుసలో ముప్పై ఐదు మంది విద్యార్థులు రెండవ వరుసలో ముప్పై మంది మూడవ వరుసలో ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు చివరి వరుసలో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు మైదానంలో విద్యార్థుల మొత్తం వరుసల సంఖ్యను కనుగొనండి అడ్డు వరుసల సంఖ్య ఎన్ గా అనుకుందాం అప్పుడు మొదటి వరుస అంటే మొదటి పదం ఏ ముప్పై ఐదుకు సమానం సామాన్య భేదం ఐదుకు సమానం మరియు చివరి పదం ఎన్ ఐదుకి సమానం మనం విద్యార్థుల వరుసల సంఖ్యను కనుగొనాలి కాబట్టి మనం ఎన్ యొక్క విలువను తెలుసుకోవాలి మనం దీన్ని ఎలా చేయగలమో మీరు చెప్పగలరా బాగా చెప్పారు పై విలువలను అంక శ్రేణి యొక్క సామాన్య రూపంలో ఉంచడం ద్వారా మనం ఎన్ యొక్క విలువను ఏడుగా పొందవచ్చు అందువల్ల పాఠశాల మైదానంలో విద్యార్థుల యొక్క వరుసల సంఖ్య ఏడు ఈ వీడియోలో అంకశ్రేణి యొక్క ఎన్వ పదాన్ని కనుగొనడం నేర్చుకున్నాం మనం దీని ఆధారంగా ఉదాహరణను తదుపరి వీడియోలో అభ్యసిస్తాం